శ్రీనివాస్ నాయక్, సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు. ఈరోజు సమావేశానికి ముఖ్య కారణం తెలంగాణ శాసనమండలి నుండి ఎమ్మెల్సీ రాములు నాయక్ గారిని, ఒక గిరిజనుడైన ఎమ్మెల్సీ రాములు నాయక్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఎమ్మెల్సీ నుంచి కూడా, ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తొలగించాలని నిన్న మండలి నుంచి స్వామిగౌడ్ చైర్మన్ గారు, కార్యదర్శి గారు నోటీసు పంపించారు. దీనికి సేవాలాల్ సేన గాని, గిరిజన సంఘాలు గాని, దళిత సంఘాలు గాని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక గవర్నర్ కోటాలో నియమించిన ఎమ్మెల్సీ పదవిని తొలగించే హక్కు గాని, ఒక ఇది రాజ్యాంగ విరుద్ధం. దీని టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బాధ్యత వహించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా లంబాడీలు, గిరిజనులు, అన్ని కులాలు, దళితులు అందరం కలిసి ఉద్యమం చేస్తామని టీఆర్ఎస్ పార్టీ నాయకులని, మండలి నాయకులని కూడా హెచ్చరిస్తున్నాము. ముందుగా అక్టోబర్ 15వ తేదీన రాములు నాయక్ గారిని ఎటువంటి షోకాజ్ నేటి నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి ఒక మాట కూడా అడగకుండా డైరెక్ట్ గా సస్పెండ్ చేసిన పల్లరాజేశ్వరరెడ్డి గారు సస్పెండ్ చేసిన, ఆ సస్పెండ్ కి కూడా ఎటువంటి వివరణ కూడా అడగకుండా సస్పెండ్ చేసిన, ఒక గిరిజనుడైన అతన్ని సస్పెండ్ చేసిన. అదే విధంగా ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కంచర్ల దామోదర్ రెడ్డి, మన నాగరికవం ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ వచ్చిండు, ఆయనని ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, సస్పెండ్ చేయలేదు, ఆయనని ఎమ్మెల్సీ నుంచి తొలగించాలని కూడా ఏం చేస్తలేదు. ఒక గవర్నర్ కోటా నుంచి వచ్చిన వ్యక్తిని సస్పెండ్ చేసే హక్కు రాజ్యాంగంలో లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఇలాగ ఇప్పటి వరకు ఎవరు కూడా తొలగించలేదు. అదేవిధంగా ఫిరాయింపు చట్టం కింద పదవి నుంచి తొలగించే నోటీస్ ఇవ్వడాన్ని మేము ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఇంతకు ముందు శాసనసభ్యులు గానీ చాలా మంది టీడీపీ నుంచి టీఆర్ఎస్ వచ్చిన, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వచ్చింది, కానీ వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు టీఆర్ఎస్ పార్టీ. కానీ ఒక గిరిజనుడైన ఒక రాము నాయక్ సస్పెండ్ చేసి, ఆయన సస్పెండ్ చేసిన ఏదో పార్టీలో పోయినందుకు ఆయన ఈరోజు ఎమ్మెల్సీ నుంచి కూడా, గవర్నర్ కూడా ఉన్న ఎమ్మెల్సీ నుంచి వచ్చినప్పటికీ అది కూడా తొలగించాలి కుట్ర చేస్తుంది. కాబట్టి ఇది దీంట్లో నిజం లేదు, దీన్ని రిటర్న్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇంతకుముందు శాసన మండలిలో రాములు నాయక్ గారు చాలా సార్లు చెప్పి రిజర్వేషన్ గురించి ఎవరు గిరిజన మంత్రి గాని ఎవరు కానీ ఎవరు ఎప్పుడు కూడా రిజర్వేషన్ గురించి అడగలేదు, తండ్రి రెవెన్యూ కాంపెన్సేషన్ గురించి అడగలేదు. ఈయన ఎప్పుడు అడుగుతుండు, ఎప్పుడు అడుగుతున్నందుకే ఈయన టార్గెట్ చేసి సస్పెండ్ చేసి, ఇంతకు ముందు కూడా 2017లో కేటీఆర్ గారు ఈయన పిలిచి మరి హెచ్చరించిండు, అరే నువ్వు మన పార్టీయా వేరే పార్టీయా, నువ్వు ఒక వేరే పార్టీ లాగా మమ్మల్ని ప్రశ్నించడం ఏందని చెప్పి 2-3 సార్లు ఇట్లా ఇష్యూ కూడా జరిగింది, అది కూడా మీకు తెలిసిందే. ఇంకో విషయం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు మొన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో కొత్త ముఖ్యమంత్రి వస్తే తొలి సంతకం రుణమాఫీ పని చేసిరు, కొందరు మంచి మంచి పనుల మీద చేస్తారు, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఎటు చూసి వాళ్ళ అధిపత్యాన్ని మన రాష్ట్రం పెరుగుతారని చూస్తున్నారు. కాబట్టి ఇవి కూడా ఒక గిరిజనుడైన రాము నాయక్ సస్పెండ్ చేయకుండా, సస్పెండ్ చేయడమే మీరు తప్పు చేసిరు, ఇప్పుడు కూడా మీరు శాసనమండలి నుంచి రిమూవ్ చేయడం ఇది రాజ్యాంగ విరుద్ధమని మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో అవసరమైతే గిరిజనులం, బహుజనులం, దళితులం అందరం కలిసి ఈ రాజ్యాన్ని దీనిపై పోరాటం చేసి 2-3 రోజుల్లో మేము ట్యాంక్ బోర్డు పైన ఉన్నా మేము గవర్నర్ కి అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇస్తలేదు. కాబట్టి మేము 2 రోజుల్లో ట్యాంక్ బోర్డు దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర 200 మందితో వెళ్లి శాంతియుతంగా వెళ్లి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ కి మా రిప్రజెంటేషన్ ఇస్తాము. ఎందుకంటే ఒక గిరిజనుడికి ఒక న్యాయం, వేరే కులస్తులకు ఒక న్యాయం, టీఆర్ పార్టీలో ఉన్న ఒక న్యాయం,
మన కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీలో న్యాయం ఇట్లా రాజ్యాంగం విరుద్ధంగా చేస్తున్న కేసీఆర్ ని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వాళ్ళు చేసిన నోటీసు తిరిగి తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ 7 TV గోర్ బంజారా యూట్యూబ్ ఛానల్.